కొంచెం మా వైఫ్ తోటి డివోర్స్ ఇప్పియాలను. తాను ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాను. నీకైతే ఏమి ఇబ్బంది లేదు కదా? నాకైతే ఏమి ఇబ్బంది లేదు. మీరైతే సేఫ్టీ తెచ్చుకున్నారు కదా? సేఫ్టీ తెచ్చుకున్నాను, నేను తెచ్చుకున్నాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గాయస్, మన దగ్గరికి అయితే ఈ అన్న వచ్చిండు, ఈ అన్న ప్రాబ్లం చెప్పుకుందామని చెప్పేసి. అన్న ఎంత పరేషాన్ చేసిండు అంటే, నాకు ఇన్స్టాగ్రామ్ కాల్స్, మళ్ళీ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, ఎన్ని మెసేజ్లు అంటే దగ్గర దగ్గర ఒక 2-3 రోజుల నుంచి వేల మెసేజ్లు ఉంటాయి. ఇంతగానం దమ్ చేస్తుండు, అన్న ప్రాబ్లం ఏమై ఉంటుంది అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి అయితే నేను అన్నని పిలిచిన. ఒకసారి అన్న ప్రాబ్లం మనము ఒకసారి అన్న మాటలతోనే తెలుసుకుందాము. చెప్పండి అన్న, మీ పేరు? అన్న, నా పేరు భరత్ అన్న. భరత్, ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇక్కడ మీర్పేట నుంచి వచ్చాను. మీర్పేట, ఏమైందన్న? అంతగానం ప్రాబ్లం ఏమైంది? ఎందుకంత అయిపోతున్నావు? కొంచెం మా వైఫ్ తోటి డివోర్స్ ఇప్పియాలను. వైఫ్తో డివోర్స్ ఇప్పియాలంటే అన్న, నీకు కోర్టు ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, వీటికోసం డివోర్స్ వస్తాయి అన్న? కొంచెం తన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని విడాకులు ఇప్పియాలి. తన ప్రాబ్లం ఏముంది అంటే, తను ఏం చేస్తుంది? తాను ప్రాస్టిట్యూషన్ చేస్తుందన్న. ప్రాస్టిట్యూషన్ చేస్తా ఈ మాట్లాడుతున్నా, ప్రాస్టిట్యూషన్ చేయడం ఏందన్న? మీ వైఫ్ గురించి ఎవరైనా చెప్తారా అన్న? అవునన్నా, నిజంగా చూసిన, కల్లారా చూసిన వాటి చెప్తున్నా. కల్లారా చూసిన ఈడ అంటే ఏం చేస్తుంది? ఇట్లా రీసెంట్గా మ్యారేజ్ అయ్యి 8 మంత్స్ అవుతుంది. మ్యారేజ్ అయ్యి 8 మంత్స్ అవుతుంది. రీసెంట్లీ అయింది. ఓకే, ఇట్లా నైట్ డ్యూటీ అని చెప్పి వెళ్తుంది. సరే, నమ్మకంతో కానీ పంపించాను. పంపిస్తే తను వచ్చేసి అడ్డాన మీద నిలబడడం మా ఫ్రెండ్ చూశాడంట. మీ ఫ్రెండ్ చూసిండు ఇక రా అన్నాడు. ఎక్కడికి రా అంటే, ఇక మనం రెగ్యులర్ కలుసుకున్న ప్లేస్కి రా అంటే వచ్చినాను. వస్తే మా భార్య ఉండేసి అడ్డం మీద కనపడింది. అంటే మీరు రెగ్యులర్ కలుసుకునే ప్లేస్ లోనా, లేదంటే వేరే దగ్గర అన్న? అంటే నేను తీసుకొని వెళ్ళిండు. నన్ను తీసుకొని వెళ్ళిండు. ఓకే, తీసుకెళ్ళిండు. కర్ర అంటే కల్లారా వేరే అబ్బాయి ఎవరో ఆమెను మాట్లాడుకొని ఆమె బండి మీద ఎక్కించుకొని వెళ్ళిపోవడం వెళ్ళిపోయాడు. అంటే ఆ వేరే అబ్బాయి అంటే ఎవరన్నా ఉండొచ్చు కదా, నా తమ్ముడు ఎవరన్నా ఉండొచ్చు కదా. ఆ ఏరియాలో మొత్తము జంగల్ ఉండే ఏరియాలో ఎవరుంటారన్న? అన్నదమ్ములు ఎవరుంటారు? ఆంటీలో పాటు పబ్లిక్ ఎక్కువ ఉంది, ఎవరుంటారు? లైన్లోనే మీ ఆవిడ నిలబడ్డది. ఇవిడ వచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. నువ్వు చూసినావు? ఇప్పుడు చూసినావు కదా, మళ్ళీ ఢిల్లీ డైరెక్ట్ అడిగేది ఉండే కదా. డైరెక్ట్ ఎట్లా అడుగుతామన్నా లేడీస్ ని? ఆమెను ఎట్లా అడుగుతాను? ఎట్లా అడుగుతే సమాజంలో నా ఇజ్జతి పోతుంది అన్న? అంటే కాదన్న, ఇప్పుడు నీ పెళ్ళాము అట్లా చేస్తున్నప్పుడు నువ్వు పోయి అవు డైరెక్ట్ అడగాలి, అవు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అడగాల్సిన రైట్ నీకు ఉంది. ఉంది అన్న, ఏం చెప్పాలి? నాకు అదే టెన్షన్ అయిపోతుంది. ఏం చెప్తాము ఇప్పుడు? ఏం అవ్వడైనా సరే అట్లా చేస్తుంటే డైరెక్ట్ వెళ్ళి ఏం అడగాలి? ధైర్యము ఏమొస్తుంది? అసలు ఏం అడగలేడు. అదే అన్న. అయితే ఇప్పుడు నీకేందన్న, నీకు ఇప్పుడు మా వైఫ్ తో డివోర్స్ కావాలి కాదన్న? ఇప్పుడు నువ్వు నాకు ఇదంతా ఇటుకు వచ్చి చెప్తున్నావు, నాకు ఇన్ని ఫోన్లు చేసి. నీ వైఫ్ నేను వదిలేసాం అనుకుంటున్నావచ్చు కదా, అంటే నువ్వు వదిలించుకుందామని చెప్పి అనుకోవచ్చు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్న? ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? మా ఫ్రెండ్ పిలిపిస్తా, తను కూడా చూసిండు. తన ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాడు? వచ్చిండ నీ దగ్గర? బయటనే ఉన్నాడు. బయటనే ఉన్నాడు. లోపలరా, లోపలికి రా బ్రో, ఒకసారి లోపలికి రా బ్రో, ఒకసారి మాట్లాడేది కొద్దిగా. లోపలికి రా బ్రో. ఏం కాదు, ఇక్కడ సైడ్కి నిలబడి చెప్పట్టే, జస్ట్ మీ ఫ్రెండ్ బాధపడుతుండు. కొంచెం రా, జర డోర్ తీయి బ్రో, బయటకు వెళ్ళి. అంటే అతను చూసిండు, అతను నీకు వెళ్ళి ముందు చూసిండు, అతనేనా? అతనే చూసిండు, 4-5 సార్లు చూసిండు. తర్వాత తను ఉండేసి నాకు తీసుకెళ్లి చూపించిండు. తను చెప్తే నమ్మలేదు, నాకు వచ్చి చూపించిండు. ఏమైంది దగ్గర? కెమెరా ముంగడు రా అన్న. రా అన్న, కూర్చో. సరే, ఇక్కడ నిలబడన్న. కెమెరా ముంగట ఏమి అసలు నీకు కనిపిస్తుంది అక్కడ? ఇక్కడ చెప్పన్న, ఏమైనా ఇతను చెప్పేదంతా నిజమేనా? నిజమే బ్రో, వెళ్ళిద్దని వీడియో తీసే నాకేం వస్తుంది? నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నేను కూడా. అదే బ్రో, ఇప్పుడు నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఇట్లా చేసింది అని చెప్పేసి వీడికి వచ్చి చెప్తుండు అంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఫొటోస్ ఏమో ఉన్నాయి మా ఫ్రెండ్ దగ్గర, నా దగ్గర ఉన్నాయి. నేను చూసినప్పుడు నమ్మలేడు, నేను ఫోటో చూపెట్టినా నమ్మలేడు, నేను ఫోటో చూపెట్టినా నమ్మలేడు. ఇట్లా కాదా అని నెక్స్ట్ డే ఆయనకి చెప్పిన, గమ్మునుండురా,
నేను నీకు లైవ్ లో చూపిస్తా అన్న ఫోటోస్ ఉన్నాయి బ్రో. ఇక ఇది ఆమెనేనా? నీకు అంటే స్కార్ఫ్ ఉంది కదా బ్రో. అవును బ్రో, నువ్వు కోట్లు వేసుకోయినా నంబరు, అందుకే నేను నీ దగ్గరకు వచ్చిన. చూపిస్తే అప్పుడు నమ్మినాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావు అన్న? విడాకులు ఇచ్చేసారు నా ఫ్రెండ్. నేను ఇంకో పిల్లలైనా చూసి ఇంక పెళ్లి చేశాను. ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తున్నావు అన్న విడాకులు ఇచ్చారని. వీళ్ళ ఇంట్లో వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీని తీసుకొని వచ్చి మాట్లాడితే ఏమన్నా పోయి కేసు గిన్నె పెట్టి మనం ఇవ్వచ్చు కదా. వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ నా మీద మస్తు భరోసా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూస్తున్నాం మేము. అవును, అసలు ఇస్తాను దోస్తాను కాదు. చాలా చిన్న వీళ్ళ మమ్మీకి వీళ్ళ డాడీకి చాలా నమ్మకం ఉంది. నేను చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. నేను చూసుకుంటాను. వాళ్ళ మీద వదిలేసిరు, ఇలా మమ్మీల డాడీ వదిలేసిరు. ఈ పెళ్లిలా నేను దగ్గరుండి చేసిన ఈ పెళ్లి, నా ఫ్రెండ్ గారి పెళ్లి నేను దగ్గరుండి చేసిన. పెద్ద దిక్కు నేను చూసుకున్నాను. ఏంది బ్రో విడాకులు ఇప్పించాలి? విడాకులు కావాలి బ్రో. నేను ఇంకో పెళ్లి చేసాను. ఒకసారి మీరు వెళ్ళి మరి అడిగేసి ఉంటాయి కదా బ్రో ఆమెకి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి. అన్నా దానికోసం మీ ద్వారా అడుగుదామని వచ్చినా. నేను ఇప్పుడు అడిగితే ఇప్పుడు నేను ఎక్కడ అమ్మాయిని మోసం చేసి వదిలేసానని ఆమె అనుకుంటుంది. అట్లానే మీ ద్వారా అడుగుదామని నేను వచ్చిన. అంటే ఇప్పుడు ఏం చేయాలి బ్రో నేను ఆమెకి? ఇప్పుడు ఏం చేయాలి బ్రో? మీరు అర్థమయ్యేటట్టు చెప్తారా లేదంటే విడాకులు నేను ఇప్పిస్తాను. నేను పెద్ద జడ్జన్ కాదు. నేను విడాకులు ఇప్పాను. అంటే నేను ఎట్లా ఇప్పియాలి విడాకులు? అంటే మీకు ఏం చేయాలి? ఒక మాట బ్రో, సపోజ్ ఇప్పుడు ఇల్లు ఏడైతే ఉంటుండో వైఫ్ తీసుకొని, ఆ నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ ఆమె నిలబడిన ప్లేస్. 6 కిలోమీటర్స్ నార్మల్ గా నేను ఆ ఏరియాలో తిరుగుతానే దగ్గరనే నార్మల్ గా నేను ఆ ఏరియాలో తిరుగుతూనే ఉంటా. అట్లానే నాకు అనిపించేసింది ఆమె ప్లాన్ ఏంటంటే దగ్గర ఉంటే ఒకరు గుర్తుపట్టారు, ఏ నుంచి వచ్చిన అనుకుంటారు. కానీ నేను గుర్తుపట్టినప్పుడు నేను ఇట్లా నా కన్నా మోసం చేయొద్దు అనుకో. నేను ఒక ఫోటో తీసి చూపెట్టినా ఈడి ఇట్లా నమ్మలేదు. నేను డైరెక్ట్ తీసుకొని తర్వాత ఈయన వైఫ్ ఇది గుర్తుపడతారు కదా. ఈ కళ్ళతో నేను చూపించాను, నా కళ్ళతో ఈయనకి చూపించిన. అప్పుడు నమ్మింది. ఇప్పుడు ఏందన్నా వీళ్ళకి డివోర్స్? డివోర్స్ ఇప్పుడు నేను డివోర్స్ ఇప్పించాలంటే ఏం చేయాలి? అంటే దీనికి ఇప్పుడు నీకు ఏం చేయాలి? నేను వీడియో చేయాలా లేదంటే నీకు ప్రూఫ్ కావాలా? నీకు ఏం కావాలి? నాకు ఆమె చేసిన దాన్ని ఫస్ట్ ప్రూఫ్ కావాలి నాకు. ఎందుకంటే నాకు కోట్ల ఇంక విడాకులు కావాలంటే నాకు ప్రూఫ్ కావాలి. నా దగ్గర ఉన్న ఫోటోలో నేను చూపెట్టలేను వాళ్ళకి కోట్ల. ఎందుకంటే ఆల్రెడీ ముఖం కప్పుకొని ఉంది. నువ్వు ఎట్లా ఆమె కానీ నువ్వు ఎట్లా అంటావు అని నన్ను అంటారు. కాబట్టి నాకు ప్రూఫ్స్ కావాలి. ఒక వీడియో ఆమె ఫేస్ ఇట్లా నాకు కొన్ని ప్రూఫ్స్ ఉండే ఇంక విడాకులు ఇచ్చి నేను ఇంకో పెళ్లి చేసాను. ఇంక ఎందుకంటే లైఫ్ బ్రో ఇంకా ఫుల్ లైఫ్ ఉంది. పిల్లలు ఎవరు అన్నారా? చెప్పింది కదా. సరే అన్న, ఆమె నంబర్ ఉందా? నేనైతే ఆమెను రప్పియడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ వృత్తిలో తను ఉంది కాబట్టి తనకి ఇప్పుడు మనీ ఎక్కువ ఇస్తా అంటే ఆశపడి వస్తుందేమో చూద్దాం ఒకసారి. నేనైతే తనని రప్పిస్తా బ్రో. ఒకవేళ వచ్చింది అనుకో, ఎందుకు ఇట్లా చేస్తుంది ఏంది అనేది కనుక్కుందాం. చెప్పలేం ఎందుకు చేస్తుందో తను. ఏమన్నా డబ్బులు అవసరం చేస్తుందా లేదంటే ఎందుకు చేస్తుంది లేదంటే తనకి పెళ్లికి ముందు నుంచి ఉందా? పెళ్లికి ముందు నుంచి చేస్తున్నారా లేదంటే మీకు పెళ్లి తిరిగేది నన్ను ఇట్లా పిలిచిరు ఇంటికి పిలిచిరు దావత్కి పిలిచినాడు. లాస్ట్ 2 మంత్స్ నుంచి ఇట్లా అవుతుందా? లాస్ట్ 2 మంత్స్ సరిగా మాట్లాడతలేదు, వస్తూనే మా డైలీ అంతా పడుకుంటుంది, నిద్రపోతుంది, అంతా ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటుంది. నైట్ ఉంటున్నాని నైట్ 10 o'clock తర్వాతనే వెళ్తుంది. అంతా ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటుంది. నైట్ ఉంటున్నాని నైట్ 10 o'clock తర్వాతనే వెళ్తుంది. డబ్బులు ఏమైనా ఇస్తుందా నీకు? డబ్బులు కొన్ని ఇచ్చిందన్న. ఎంతవరకు ఇచ్చింది నీకు? ఒక 25K ఇచ్చింది. 25K వరకు ఇచ్చింది. నువ్వు అడగలేదు అప్పుడు అంత డబ్బు ఇక్కడ అంటే జీతం అంటే టెలికాలర్గా చేస్తున్నా అన్నది. టెలికాలర్గా చేస్తున్నా అన్నది. ఇప్పుడు బ్రో నువ్వు నాకు ఆమె నంబర్ సార్, నువ్వేమనుకోకు. నేను ఆమె అక్కలే నా అక్కనే అనుకుంటా. కానుకొని జస్ట్ నేను పిలుస్తా తనని, పిలిచి మాట్లాడతా ఏంది అనేది. మాట్లాడిన తర్వాత నేను కెమెరా పెడతాను. ఒకవేళ తను ఇది తనకు ఎందుకు చేస్తుందో ఒకసారి కనుక్కుందాం. తను చేస్తుంది అని ప్రూఫ్స్ మనకి ఏమైనా దొరికితే నేను ఆ ప్రూఫ్స్ ఇచ్చేస్తా. వెళ్ళి విడాకులు ఇచ్చుకోను సార్. సార్ నాకు ఎందుకంటే పెళ్ళి అయినాక ప్రాసెషన్ చేయడం అంటే అది తప్పు. పెళ్ళి కాకుండా
ఒకవేళ హస్బెండ్ చనిపోయి ఉండి తనకి ఫైనాన్షియల్గా బాగాలేదు అంటే ఆ టైంలో, ఎందుకంటే ఇప్పుడు ప్రాసెషన్ కూడా లీగల్ అట్లాంటి సిచ్యువేషన్స్లో చేయడం అంటే అది తప్పు కాదు, తప్పు కాదు అంటే ఒళ్ళమ్ముకొని తిండి తిండి తినడం, కడుపుని ఇంపుకోవడం, తిండి పెట్టడం ఇదంతా తప్పు కాదు అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇది అయితే తప్పువే, ఎందుకంటే హస్బెండ్ ఉన్నాడు, 8 మంత్స్ అవుతుంది పెళ్ళి అయ్యి, ఇలా వేయడం అయితే తప్పు. ఒకసారి అయితే తన వర్షన్ కూడా కనుక్కుందాం ఏంది అనేది. నేనైతే రప్పేయడానికి ట్రై చేస్తాను బ్రో, ఒకవేళ వచ్చిందనుకో ఓకే, లేదు అంటే మనము ఇంకా డైరెక్ట్ తను ఎక్కడుందో అక్కడ రెడ్ అండ్ రెడ్గా వెళ్ళి పట్టుకొని మాట్లాడదాం. సరే సార్ నా బ్రో, ఒకసారి నాకు తన నంబర్ ఇవ్వండి, తన నంబర్ ఇచ్చి మీరు వెళ్ళండి, నేను ఒకవేళ తను వచ్చింది వస్తుంది అనగా నేను మీకు పిలుస్తాను. సరే అన్న మీకు మెసేజ్, లేదంటే ఇప్పుడు ఎప్పుడు నైట్స్ టైంలో ఉంటుంది కదా, ఇప్పుడు ఎంత అవుతుంది టైము, దగ్గర దగ్గర 2 అవుతుంది ఇప్పుడు టైం, నైట్ టైంలో ఉంటుంది కదా, నేను నైట్ టైంలో తనకు ఫోన్ చేస్తాను. ఒకవేళ ఈరోజు నీ అదృష్టం బాగుండి ఈరోజు వచ్చింది అనుకో, ఈరోజు వచ్చేసి సరేనా? సరే ఓకే బ్రో, నాకు ఒకసారి నంబర్ మెసేజ్ చేస్తారా? నా నంబర్ ఉందిగా, నా నంబర్ ఉందిగా బ్రో, నాకు వాట్సాప్లో పంపించండి, నేను మాట్లాడుతాను.